మహోన్నతుడవగు మా తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాము. తిరిగి మరలా ఈ వారం కూడా మీ పిల్లలతో కలిసి ఉన్నతమైన మీ వాక్యమును పరిశోధించే అవకాశం నాకు ఇచ్చారు. మీ మాటలలో ఉన్న ఔన్నత్యాన్ని సత్యాన్ని గ్రహించుట ద్వారా మా ఆత్మలను పరలోకానికి దగ్గరగా చేర్చుకొనుటకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దీవించండి. ప్రతి బిడ్డ మనోనేత్రము వెలిగించి మీ లేఖనములలో పొందుపరచబడిన మహావిజ్ఞానమును గ్రహించుటకు శక్తిని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గత వారము నుండి యెహెజ్కేలు గ్రంథములోని దర్శనములను గురించి వివరించడానికి ఆ ప్రభు కృపను బట్టి ఆయన సహాయమును బట్టి మీ ముందుకొచ్చాను. దర్శనము అన్నది ఈరోజు క్రైస్తవ్యంలో తరచుగా పదే పదే వినబడే పదం. చాలామంది మేము దేవుని దర్శనము చూశాము అని చెప్పుకుంటూ ఉంటారు. దర్శనము వలన దేవుణ్ణి చూశామని చెప్పుకున్న బోధకులు అంటే సహజంగా క్రైస్తవ్యంలో విశ్వాసులకు కూడా ఒక మంచి గౌరవం, ఒక మంచి నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. అంటే దర్శనముల ద్వారా ఇప్పటికీ మేము దేవుణ్ణి చూస్తామని, దర్శనము ద్వారా దేవుడు ఈ సమాజానికి ఏం చెప్పాలో మాతో మాట్లాడుతూ ఉంటాడు అని చాలామంది దర్శనముల గురించి చెబుతూ ఉంటారు. ప్రిలరా, బైబిలులో పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ భక్తులకు దేవుడు దర్శనములు ఇచ్చిన మాట వాస్తవమే. ఆ దర్శనము వలన దేవుడు ఈ ప్రపంచానికి జ్ఞానం చెప్పాడు. ఈ ప్రపంచానికి ఇవ్వవలసిన ప్రభువు తన వాక్కును ఇవ్వడానికే ఆయా కాలాలలో, ఆయా తరాలలో, ఆయా భక్తులకు దర్శనాలు ఇచ్చినట్లుగా మీరు గ్రహించాలి. ఊరికే దేవుని దర్శనం వచ్చింది అని ఎవరు చెప్పినా నమ్మకండి. పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, ఒక దర్శనం వచ్చింది అంటే అది లోక కళ్యాణార్థం. ఏదో ఒకరి కోసం కాదు, వ్యక్తి ప్రయోజనాల కొరకు కాదు దర్శనాలు. అది అందరికీ ప్రయోజనకరమైనదై, అందరికీ ఉపయోగపడినదై ఉంటుంది. అది కూడా దేవుని సమాచారము మానవ జాతికి అందించడానికి ప్రవక్తలకు అలాగే భక్తులకు దర్శనాలు కలిగాయి, వేరే ఇతరత్ర కారణాల వలన కాదు. ఈ కాలంలో చాలామంది మాకు దర్శనం వచ్చింది, మేము దేవుణ్ణి చూసాం అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కాలంలో దర్శనాల గురించి దేవుడు ప్రత్యేకంగా ఎవరికి అవకాశం ఇవ్వడు, ఎవరికి దర్శనం ఇవ్వడు. ప్రత్యేకంగా ఈరోజు దర్శనాలు లేవు. ఎందుకు అనంటే, ఒకనాడు ఏ వాక్యము కొరకైతే దర్శనం వచ్చిందో ఆ వాక్యము పరిపూర్ణమైంది. మొదటి శతాబ్దము చివరికి ఎండింగ్కి వచ్చేసరికి ప్రకటన గ్రంథంతోనే దేవుడు సర్వసత్యాన్ని సమాప్తి చేశాడు. మానవ జాతికి ఇవ్వవలసిన పరలోక సంబంధమైన తన వాక్కును, జ్ఞానమును సంపూర్ణంగా అందించాడు. గనుక దర్శనము అనేది ఇప్పుడు అవసరం లేదు. మరలా చెబుతున్నాను, ఒకనాడు వాక్యము పరిపూర్ణము కాకమునుపు, అంటే కంప్లీట్ కానప్పుడు ఈ మానవ జాతికి ఇవ్వవలసిన దేవుని వాక్కు సమాప్తం కానప్పుడు దాని కొరకే ఆయా సందర్భాలలో, ఆయా కాలాల్లో ఆయా భక్తులకు దర్శనాలు వచ్చాయి. ఈ దర్శనాలు వాక్యం కొరకు వచ్చాయి. ఏ వాక్యాన్ని మోసుకొచ్చాయో దర్శనాలు, ఆ వాక్యం సంపూర్ణమైన తర్వాత ఇక దర్శనాలు అవసరం లేదు. కానీ ప్రజలు ఎలా అయిపోయారంటే, వ్రాయబడిన ఈ మహాజ్ఞానంపై గౌరవం లేదు, నమ్మకం లేదు, ప్రేమ లేదు. కానీ వ్రాయబడిన మాట ఎక్కడిది? సాక్షాత్తు దేవుని మాట. ఇది మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి, ఇది దేవుని మూలముగా పలకబడిన మాట. ఈ మాటకు గౌరవం ఇవ్వడం లేదు. కానీ ఈరోజు క్రైస్తవులు ఎవరైనా మాకు దర్శనం వచ్చింది అనగానే ఏదో దేవుడు వారికి ఏదో చెప్పేశాడన్న ఆశతో చూస్తున్నారు. ఇలా జరుగుతుందని దేవుడు ముందుగానే రాయించాడు. ఎందుకంటే మనం యెహెజ్కేలు గ్రంథంలో అంతకు మునుపే అప్పటికే యెహెజ్కేలు గారికి వచ్చిన దర్శనాలు ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం.
అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తున్నాం, అందులో ఉన్న దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. కానీ ప్రజలు అలా కాదు, వ్రాయబడిన జ్ఞానం పక్కన పెట్టారు, ఆల్రెడీ భక్తులకు ఇవ్వబడిన దర్శనాలు అర్థం చేసుకోవట్లేదు, కానీ క్రొత్త దర్శనాల కోసం చూస్తున్నారు. అందుకే దేవుడు ఎహెస్కేలు గ్రంథము 7వ అధ్యాయము 26, నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది. చూసారు ఈ మాటను చదువుతుంటే, అప్పుడున్న ఎహెస్కేలు గారున్న ఆ కాలాన్ని చూసినా నాశనము వెంబడి నాశనము కలుగుచున్నదన్న మాట రాయబడింది. నిజంగా ఇదేదో బైబిల్ ఈ కాలానికి వ్రాయబడినట్లుగా అనిపిస్తుంది. చూడండి, ఈ కాలంలో కూడా ఏం జరుగుతుంది? నాశనం వెంబడి నాశనం, రోగము వెంబడి రోగం, ప్రజలు నాశనం చేస్తుంది. కరువుల వెంబడి కరువులు, ప్రజలు నాశనం చేస్తున్నాయి. యుద్ధాల వెంబడి యుద్ధాలు, ప్రజలు నాశనం చేస్తున్నాయి. ఏమండి, నాశనం వెంబడి నాశనం కలుగుచున్నది. న్యూస్ వెంట న్యూస్, న్యూస్ వెంట న్యూస్, న్యూస్ వెంట న్యూస్. కరోనా వచ్చిందనగానే దాని వెంట వెనక న్యూస్, ఇంకొక వైరస్ వచ్చిందని న్యూస్, ఆ తర్వాత మరో వైరస్ వచ్చిందని న్యూస్, ఆ తర్వాత ఇదిగో వరదలు 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 న్యూసే న్యూస్, ఆ తర్వాత ఇదిగో ఉగ్రవాదులు న్యూస్, ఆ తర్వాత ఇదిగో చైనా యుద్ధానికి వచ్చేస్తుందన్న న్యూస్. రోగమా, ఉగ్రవాదుల యుద్ధాల, లేక ప్రకృతి విపత్తుల, వరదల, లేదంటే తుఫానుల, లేదంటే భూకంపాల, ఎన్ని న్యూస్లండి? ఈరోజు టీవీ పెట్టుకుంటే వార్త వెంబడి వార్త, సమాచారం వెంబడి సమాచారం, అన్ని నాశనమునకు సంబంధించిన సమాచారాలే. ఏదో ఈ ప్రస్తుత కాలాన్ని చూసి వ్రాసినట్లుగా ఉంది చూడండి బైబిల్. అదేనండి దేవుని వాక్యం యొక్క స్పెషల్. బైబిల్ యొక్క స్పెషల్ ఏమిటంటే, ఎప్పుడో క్రీస్తు పూర్వం సుమారుగా 700 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ గ్రంథములోని మాటలు చదువుతుంటే ప్రస్తుతమున్న పరిస్థితులను, సమాజాన్ని అర్థం పట్టేలాగా వ్రాయబడ్డాయి. ఏమంటున్నాడు? నాశనం వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది, వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. వారు ఏం చేస్తున్నారట? దర్శనము కొరకు, దర్శనము కొరకు విచారణ చేస్తున్నారట. ఏంటి ఇలా జరుగుతుంది? దేవుడు ఏమైనా చెప్పాడా? దేవుని దర్శనం వచ్చిందా? నాశనం ఎందుకు జరుగుతుంది? ఇస్రాయేలీలపై విపత్తి ఎందుకు జరుగుతుంది? యూదులు ఎందుకు చేరపట్టబడ్డారు? ఇస్రాయేలీలు ఎందుకు చేరపట్టబడ్డారు? లేదా ఈ కరువులు ఎందుకు వస్తున్నాయి? లేదా ఈ యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అని జరుగుతున్న వాటిని గురించి దర్శనం ఏమైనా వచ్చిందా అనుకుంటున్నారే కానీ ధర్మశాస్త్ర జ్ఞానము సంపాదించలేదట. ఆ రోజు యాజకులు, యాజకులండి మీకు తెలుసు కదా, దేవునికి ప్రజల పక్షాన విజ్ఞాపన చేసేవాళ్ళు, లేవీయులలో ఆ యాజకులు దేవాలయంలో సేవ చేసేవారు. ధర్మశాస్త్రం చేతిలో ఉన్న, ధర్మశాస్త్రం యొక్క జ్ఞానం సంపాదించలేదు కానీ ప్రవక్తల దగ్గరకు వెళ్ళాయా, దేవుడేమైనా చెప్పాడా? ఆల్రెడీ ధర్మశాస్త్రంలో చెప్పాడు, ముందే చెప్పాడు, నాశనం ఎందుకు వస్తుందో చెప్పాడు, ఎప్పుడు నాశనం వస్తుందో చెప్పాడు, ఎప్పుడు శత్రువు చేతికి అప్పగిస్తాడో చెప్పాడు, ఎప్పుడు రోగాలు వస్తాయో చెప్పాడు, ఎందుకు వస్తాయో చెప్పాడు. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఆల్రెడీ ఉన్నాయి. మీరు చేసిన పాపాలకి, మీ అవిధేయతకి, మీ దుర్మార్గాలకి ఈ రోగాలు వస్తాయి. శత్రు మిమ్మల్ని కబళిస్తాడు. ఎవడైనాను నా మాట వినక, నా ఆజ్ఞలకు లోబడక, నా నిబంధనలో నిలవకపోతే ఇవన్నీ మీ మీదికి వచ్చునని ధర్మశాస్త్రంలో ఉంటే దానిని చదవరు, దానిపై పట్టు సాధించరు, ధర్మశాస్త్రం జ్ఞానం సంపాదించరు. అదే కదండి అక్కడ ఉంటుంది. దర్శనం కొరకు విచారణ చేస్తున్నారట, ఏమైనా దర్శనం వచ్చిందా, దేవుడు ఏమైనా చెప్పాడా అని ప్రవక్త దగ్గరికి వెళ్ళి దర్శనం కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ యాజకులున్నారే, సేవకులున్నారే. ఆ రోజు యాజకులైతే ఈరోజు మనం పాస్టర్లు అనుకోవచ్చండి. వీళ్ళు ధర్మశాస్త్రము జ్ఞానులు కాకపోయిరి అంటే ఏది ఇంపార్టెంట్ మీరే చెప్పండి. ఆల్రెడీ మోషేకి ఇచ్చిన దర్శనం ద్వారా అన్నీ వివరంగా రాయించాడు ధర్మశాస్త్రంలో. ఒక విపత్తు ఎందుకు వస్తుందో, రోగం ఎందుకు వస్తుందో, కరువు ఎందుకు వస్తుందో, ప్రకృతి ప్రళయం ఎందుకు వస్తుందో, ఇవన్నీ దేవుడు విధించే శిక్షలు, ఆయన ఎందుకు శిక్ష విధిస్తాడు, ఇవన్నీ వాక్యంలో క్లియర్గా ఉన్నప్పుడు అవన్నీ చదవకపోతే ఒక విపత్తు ఎందుకు వస్తుందో నీకు తెలీదు. ఈరోజు లోకం పరిస్థితి అదేనండి.
బైబిల్ నమ్మన వాళ్ళ పరిస్థితి అది, దేవుణ్ణి నమ్మన వాళ్ళ పరిస్థితి అది, క్రైస్తవుడు కాని వాడి పరిస్థితి అది. విచిత్రం ఏమిటంటే క్రైస్తవులైన వారు కూడా వాళ్ళకంటే గొప్పగా కానీ భిన్నంగా కానీ ఏమీ లేరు. వాళ్ళకి ఇదంతా ఎందుకు వచ్చిందో తెలీదు. ఇది దేవుని శిక్షాకాలం అని తెలీదు. ఎందుకంటే 6 నెలల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఒక ఆయన, కరోనా తగ్గించు తగ్గించు తగ్గించు, మా ఇంటి ముందే తగ్గించు 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 తగ్గించు. అది తగ్గటం లేదు. ఏ బుద్ధైన జ్ఞానమైన ఉందో లేదో అర్థం కావటం లేదు. ఇంత విజ్ఞాపన చేస్తున్నా ఎందుకు తగ్గటం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? అది దేవుని శిక్ష. ఎందుకది ఆ జ్ఞానం వాళ్ళకి ఎందుకు లేదంటే ధర్మశాస్త్రం లేదా వాక్యం చేతిలో ఉన్న అందులో జ్ఞానం సంపాదించాలన్న ఆలోచన వాళ్ళకి లేదట. ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. ఈ మాటను బట్టి మీరే ఆలోచించండి, దర్శనము గొప్పదా వాక్యం గొప్పదా? మళ్ళీ అడుగుతున్నాను, వాక్యము కొరకు దర్శనం వచ్చింది. అలాంటప్పుడు వాక్యం గొప్పదవుతుందా దర్శనం గొప్పదవుతుందా? మీరే చెప్పండి. వాక్యం గొప్పది. అందుకే మనము వాక్యమును బాగా పరిశోధన చేయగలిగితే ఆ దర్శనములో ఉన్న ఆ వాక్యము యొక్క సారం అర్థమవుతుంది. పేతురు గారు కూడా ధర్మశాస్త్రము లేదా పరిపూర్ణమైన వాక్యము రాకముందు దర్శనములు కలిగాయి రైటే, కానీ వాక్యం వచ్చిన తర్వాత పేతురు గారు ఏమంటున్నారో ఒకసారి పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి చదువుతున్నాం. 18 నుంచి మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మోషే ఏలియాలు యేసుక్రీస్తుకు ప్రత్యక్షమైనప్పుడు రూపాంతరం పొందారే, రూపాంతరం పొందారే. మన రూపాంతరపు కొండ అంటాం, అంటే రూపాంతరం పొందిన కొండ. ఆ కొండ మీద పర్వతం మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో పాటు పేతురు యోహాను యాకోబులు ఉన్నారు. వీళ్ళు ఉండగా మోషే ఏలియాలు వచ్చారు. ఆ దర్శనం అనేది కలిగినప్పుడు మేము ఉన్నాం అక్కడ అంటున్నాడు పేతురు గారు. ఏమంటున్నాడు? మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఏ శబ్దము? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము. ఈయన ఎందు మీరు, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి అన్న శబ్దము ఆకాశము నుంచి రాగా ఆ దర్శనమును చూసిన వారిలో పేతురు గారు కూడా ఉన్నాడు. అయితే పేతురు ఏమంటున్నాడు చూడండి, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఎంతకంటే, ఎంతకంటే అంటే దాని అర్థం ఏంటి? ఎంతకంటే అంటే దర్శనము కంటే, ఆయనకు కలిగిన దర్శనము, పర్వతం మీద వాళ్ళు చూసిన దర్శనము, దాని గురించి మాట్లాడుతూ ఈ దర్శనము కంటే స్థిరమైన ప్రవచన వాక్యం అన్నాడు. అంటే దర్శనము స్థిరమైనదా, వాక్యము స్థిరమైనదా? మీరే చెప్పండి, దర్శనము స్థిరమైనదా, వాక్యము స్థిరమైనదా? ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము అన్నాడంటే దర్శనము కంటే ఏది స్థిరమైనదన్నమాట? వాక్యము స్థిరమైనది. అంటే దర్శనము స్థిరము కాదా? కాదండి, దర్శనము స్థిరము కాదు. కొంతకాలం వరకే దర్శనములు, అవి ఎప్పుడు స్థిరంగా వస్తాయి? ఎప్పటికీ భూమి మీద మనుషులు దర్శనాలు చూస్తారు? లేదండి, అవి స్థిరము కాదు. వాక్యము మాత్రమే స్థిరం. ఎస్కేలు గ్రంథంలో కూడా 7:26 మనం చదివింది, నాయన ధర్మశాస్త్ర జ్ఞానులు కావాలి మీరు, ధర్మశాస్త్ర జ్ఞానులు. ప్రిల్లరా, అపోస్తుడైన పౌలు కూడా అనేక దర్శనములు, విశేషమైన దర్శనాలు చూశాడు, విశేషమైన జ్ఞానం సంపాదించాడు. ఆయన మనకు ఏమని సలహా ఇచ్చాడో తెలుసా? ఎఫెసి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి, వ్రాయబడిన మాటను మీరు కూడా చూడండి. ఎట్లనగా క్రీస్తు మర్మం దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా మీకు వ్రాసి తిని
నాకు కలిగిన దర్శనమును డీటెయిల్డ్గా మీకు వ్రాశాను. నేను ఏం దర్శనంలో చూశానో, దాని భావం ఏమిటో నేను సంక్షిప్తముగా మీకు వ్రాసి తిని, సంక్షేపముగా మీకు వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. అంటే నేను దర్శనము చూశాను అన్న పౌలు ఇలాగే దర్శనములు అనేవి స్థిరముగా భూమి మీద ఉంటాయని చెప్పలేదు. కానీ నాకు దర్శనములో కలిగినది లేదా నేను దర్శనంలో చూసినది సంక్షేపముగా మీకు వ్రాశాను, మీరు దాన్ని చదవండి, మీరు దానిని చదివిన ఎడల నాకు కలిగిన జ్ఞానమును మీరు గ్రహించుకొనగలరు అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, ఈరోజు మేము దర్శనముల ద్వారా దేవుణ్ణి చూస్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం అన్న వాళ్ళ మాటలను మీరు అంగీకరించకండి. ఎందుకంటే స్థిరమైన వాక్యం మనకుంది. ఆ వాక్యం అందించడానికి ఒకనాడు భక్తులకు దర్శనం వచ్చింది. ఆ దర్శనములో ఏమి వాళ్ళు చూశారో అవి వాక్యముగా వ్రాశారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే మరలా వారి వలె దర్శనము కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దర్శనమిచ్చి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది ఆల్రెడీ చెప్పేశాడు. ఇప్పుడు మీకు దర్శనమిచ్చి చెప్పవలసినవి లేవు గనక భక్తులు వ్రాసిన వాటిని అర్థం చేసుకొని వాటిలో ఉన్న జ్ఞానమును సంపాదించుకోండి. మీరు దానిని చదివిన ఎడల నాకు దర్శనము రావడం వలన ఎంత జ్ఞానం వచ్చిందో, క్రీస్తు మర్మమును గుర్చిన ఆ జ్ఞానం నాకు ఎంత కలిగిందో మీకు కూడా అంతే కలుగుతుంది అన్నాడు. గనుక ప్రియులారా, దర్శనం అనేది స్థిరం కాదని ధర్మశాస్త్రము లేదా వాక్యములో మనం జ్ఞానం సంపాదించవలసి ఉందని మీరు అర్థం చేసుకోండి. కనుక దర్శనములు అంటున్న బోధకులను నమ్మకండి. ఈరోజు మనం ఆలోచిస్తున్నది ఏమిటి అంటే యెహెజ్కేల్ గారికి ఆల్రెడీ వచ్చిన దర్శనములు వ్రాయబడిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామే తప్ప మనం దర్శనాల కోసం ఎదురు చూడడం లేదు. చూద్దాం, గత వారం మీరు ఒక మంచి ఒక క్లిష్టమైన సందర్భాన్ని ఆలోచించారు. క్లిష్టమైనదైనా మీకు అర్థమైంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒకటికి 10 సార్లు ఆ ప్రసంగాన్ని మిమ్మల్ని వినమన్నాను. ఆ ప్రారంభ అధ్యాయంలో యెహెజ్కేల్లో ప్రారంభ అధ్యాయంలో కేబారు నది ఒడ్డున చెరపట్టబడిన వారి మధ్య మరి యాజకుడైన ఈ యెహెజ్కేల్ కాపురం ఉన్నప్పుడు ఆయనకు దర్శనం వచ్చింది. ఆ దర్శనముల్లో మొదటి అధ్యాయంలో చెప్పినదంతా దేవుని దర్శనముల్లో ఆయన చూసిన ఇంట్రడక్షన్ మాత్రమే, దేవుని ఇంట్రడక్షన్. అందుకే ఒకసారి మరలా చదవండి అన్నమాట, యెహెజ్కేల్ గ్రంథం 1:28, వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. దేవుడు దర్శనమిచ్చినప్పుడు, దేవుడు అనగానే నేరుగా తండ్రి అయిన దేవుడు దిగాడని కూడా మీరు భావించకండి. ఎందుకంటే మన ప్రీవియస్ లెసన్స్లో మీరు చదువుకున్నారు, దేవుడు దర్శనములలో తన ప్రభావాన్ని చూపించాడు, తన శక్తిని చూపించాడు, తనేంటో చూపించాడు తప్ప తాను నేరుగా మనుషులకు కనబడలేదు. ఎందుకంటే నన్ను చూచి ఏ నరుడూ బ్రతకడు, అది మోషే గారితో చెప్పిన మాట, మీ అందరికీ తెలిసిన మాటే అది. నన్ను చూచి ఏ నరుడు బ్రతకడు, ఏ నరుడు బ్రతకడు అన్నాడు. కనుక మరి దేవుడు నేరుగా ఎవరికి కనబడలేదు సుమండి, దేవుడిని చూశామని చెప్పుకుంటున్న వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. ఆయన దర్శనములలో చూపించింది కూడా తన పవర్ చూపించాడు. దేవదూతలు కనబడ్డాయే తప్ప దేవుడు నేరుగా కనబడలేదు, అది మీరు గ్రహించండి. ఇక యెహెజ్కేల్ గారు చూసినది ఆయన ప్రభావ దర్శనం. ప్రభావం, ఆయన పవర్ ఏంటి, ఆయన శక్తి ఏంటి, మీకు గత వారం ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పాను. ఒక వ్యక్తి యొక్క పవర్ ఏంటో తెలియాలి అని అంటే అతనికి అధికారాన్ని బట్టి, అతనికి ఉన్న పలుకుబడిని బట్టి చెబుతూ ఉంటారు చాలామంది. ఏమండి, ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంత ధనవంతుడు అని చెప్పాలనుకోండి, అతనుండే భవనాన్ని చూపిస్తారు, అతను వాడుతున్న కారును చూపిస్తారు, అతను వాడేటువంటి వస్తువులను చూపిస్తారు, అతనుండేటువంటి ఇంటిని చూపిస్తారు. అతని గురించిన ఇంట్రడక్షన్కి ముందు అతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను చూపిస్తారు. ఇది మానవులు చేసే పని. మరి దేవుడు వస్తున్నాడు అంటే ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఆయన పరిపాలన ఎలా ఉంటుందో, దాని కింద వ్యవస్థలు ఎలా ఉన్నాయో, ఆయన సింహాసనము క్రింద ఆకాశ మండలం, దాన్నే సముద్రం అని కూడా అంటాడు అనేక కొన్ని దర్శనాలలో. ఏమండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆయన ఆసీనుడై ఉన్న ఆకాశ మండలమంతా
నీళ్లతో నిండిన మేఘాలు సుమండి. కనుక సముద్రమన్నా ఆకాశ మండలమన్నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, జలముల మీద ఆసీనుడైన యెహోవా. గనుక ఆయన శక్తిని ఆయన అధికారాన్ని ఎలివేట్ చేసేలా గొప్పగా చూపించడానికి చూపించబడినవే లేదా ప్రస్తావించబడినవే ఆ మొదటి అధ్యాయంలో ఉన్న రూపాలు, ఆ మొదటి అధ్యాయంలో కనబడినటువంటి జీవులు, చక్రాలు, నేత్రాలు, సింహాసనము, తుఫాను. ఇదంతా ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోకండి. చాలామంది నాకు మెసేజ్ పెట్టారు, అన్నయ్య కొన్ని సంవత్సరాలుగా ఇది మాకు కన్ఫ్యూజన్, ఏమీ అర్థం కాలేదు మాకు, కొన్ని సంవత్సరాలుగా మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం కానీ ఇప్పుడు మాకు అర్థమైపోయింది, ఒక ధైర్యం వచ్చింది మాకు అంటున్నారు. వెరీ గుడ్, నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే ఇప్పటి వరకు అనగా మొదటి అధ్యాయంలో ఉన్నదంతా కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కనబడిన ఒక ఒక స్వభావం లేదా ఆయన స్వరూప దర్శనం, ప్రభావవంతమైన ఆయన స్వరూప దర్శనం. ఓకే, ఇక ఆ దర్శనంలో ఏం మాట్లాడుతున్నాడో ఆ కంటిన్యూషన్ చెప్తున్నాడు చూడండి. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. తర్వాత ఏమంటున్నాడు, నేను చూచి సాగిలపడగా, నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఎలాగూ రెండో అధ్యాయం, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. ఏమండి దర్శనం కలిగింది అని, రాత్రి నేను దర్శనం చూశానని చాలా ఈజీగా చాలా చక్కగా చాలామంది మన ముందుకు వచ్చి చెప్పేస్తుంటారు. దర్శనం కలగటం అంటే ఏంటో తెలుసా, కొన్ని చోట్ల భక్తులకు కళ్ళు పోయాయి. సౌలును చూశారు మీరు, పౌలుగా మారకముందు సౌలు యేసుక్రీస్తు దర్శనమును చూశాడు, కళ్ళే పోయాయి. భక్తులైతే దేవుని ప్రభావ దర్శనాన్ని చూసి భయంతో నిస్సత్తువై నిస్సారమై నేల మీద పడిపోతే దేవుడే చెయ్యిచ్చి లేపి నిలబెట్టిన సందర్భాలు ఎన్నో ప్రవక్తల గ్రంథాల్లో మీరు చదువుకోండి. ఇక్కడ కూడా సాగిల పడిపోయాడట, ఏమాత్రం శక్తి లేకుండా అయిపోయాడు. అప్పుడు చక్కగా నిలవబడమని లేచి నిలవబెట్టింది. నిలవబడిన ఆయన, నిలవబడు, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని. నన్ను నిలవబెట్టింది అంటే ఆయన మాటలు వినడానికి కూడా ఆత్మ యొక్క శక్తి ఆయనకు మరలా ఇవ్వవలసిన అవసరత వచ్చింది, ఇవ్వవలసిన అవసరత నిలవబెట్టింది. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని, ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీల యొద్దకు నిన్ను పంపుతున్నాను. దర్శనం వచ్చింది అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది కూడా ఏదో ఒకళ్ళ ఇంటిలో కార్యక్రమాల కోసమో లేదంటే ఒకటి పర్సనల్ ప్రాబ్లం కోసమో దేవుని దర్శనం మనుషులకు రాదు సుమండి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే చాలామంది మాట్లాడుతూ ఒక ఆయన చెప్తున్నాడులేండి, ఆవిడ వంట చేస్తుందట, వంట చేస్తుంటే యేసుప్రభు పక్కన ఉంటాడట. ఎప్పుడు ఓ రోజు ఉప్పు వేయటం మర్చిపోయిందట, పాపం పాస్టర్ గారు ఏంటి ఉప్పు లేదేంటి అని తిట్టాడట పాస్టర్ అమ్మని. అప్పుడు ఇవిడు వంటగదిలోకి వచ్చి యేసుప్రభుని అడుగుతుందట, ప్రభువా నేను నువ్వు పక్కనే ఉన్నావు, నేను ఉప్పు వేయలేదు, నువ్వైనా చెప్పాలి కదా అని యేసుప్రభు మీద గొడవాడుతుందట. ఏమనుకోవాలి, యేసుప్రభుని గురించి ఎంత చీప్గా మాట్లాడుతున్నారు చూడండి చాలామంది బోధకులు. ఈరోజు ప్రజలకు కూడా వాళ్లే కావాలండి, ఎందుకంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వాళ్ళు పోగు చేసుకుందురు అని బైబిల్లో దేవుడు చెప్పాడు. ఏమండి దర్శనములో దేవుడు మీ వంటగదిలోకి వచ్చి నువ్వు ఉప్పు కారాలు వేయడానికి నీకు సహాయం చేస్తుంటాడా, ఏమనాలండి వీళ్ళని, ఎంత అవమానిస్తున్నారు దేవుణ్ణి. నో, ఇశ్రాయేలు జనాంగము సర్వనాశనానికి వెళ్ళిపోతున్న కాలంలో వాళ్ళు ఇంకా విధేయులుగానే ఉన్నారు, వాళ్ళలో ఎవడైనా మారతాడేమో అన్న దేవుని ఆశ. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు పంపాలి, వాళ్ళు మారడానికి అవసరమైన వాక్యం చెప్పాలి, వారి హృదయాలలో దేవుని వాక్యం వెయ్యాలి, అది పని. అందుకోసం వచ్చాడు. వచ్చేమంటున్నాడు చూడండి, నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు. అంటే వండర్ఫుల్ అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ఆయన మీద తిరుగుబాటు చేశారని ఆయనే చెప్తున్నాడు.
తిరుగుబాటు చేశారు. ఏమండి, ఒక తండ్రి మీద కొడుకు తిరుగుబాటు చేసి చెయ్యెత్తాడు అనుకోండి, నువ్వు నాకు పుట్టలేదని అనుకుంటానరా, నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు ఇవ్వనరా, ఈరోజు నుంచి నా ఇంట్లో నీకు స్థానం లేదురా, నా ఇంట్లో నీకు అన్నం పెట్టనరా అని తండ్రి ఎంత కఠినంగా మారిపోతాడో మీ అందరికీ తెలుసు. మనుషులమండి మనం, మన పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తే మనం ఇక వాళ్ళని ఇంట్లోనికి రానివ్వకూడదు అనుకుంటాం, ఇంకెప్పటికీ వాడికి కనికరం చూపకూడదు అనుకుంటాం, మన హృదయం అంత గాయపడిపోయింది ఇక వాళ్ళతో మాట్లాడకూడదు అనుకుంటాం, ఇక ఛాయలకు రానివ్వకూడదు అనుకుంటాం. అది మన తండ్రి అయితే, పరలోకమందున్న తండ్రి అయితే తిరుగుబాటు చేసిన జనుల దగ్గరకు వాళ్ళు రాలేదు, ఇంకా వాళ్ళు ఇంకా మారి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రాలేదు. ఈయనే ఫార్వర్డ్ అవుతున్నాడు. అదేనండి ప్రేమ అంటే. ఎందుకంటే ఆయన కావాలని వాళ్ళు అనుకోవట్లేదు, కానీ వాళ్ళు కావాలని ఆయన అనుకుంటున్నాడు. దిస్ ఈజ్ ట్రూ లవ్. చాలామందికి అర్థం కాదు, ఆయన కావాలని వాళ్ళు అనుకోవట్లేదు, కానీ వాళ్ళు కావాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే వాళ్ళ దగ్గరికి పంపుతున్నాడు, ఎస్కేల్ని పంపుతూ అంటున్నాడు, నాయన నా మీద తిరుగుబాటు చేసిన జనుల దగ్గర నిన్ను పంపుతున్నాను, వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. అంటే వాళ్ళు ఇప్పటికీ మారారా, ఈ రోజుకు మారారా అంటే ఈ రోజుకి స్టిల్ వాళ్ళు ఎప్పటికీ తిరుగుబాటు చేసేవాళ్ళే నాయన, వారు ఇప్పటికీ వాళ్ళ పితరులు తిరుగుబాటు చేసేవారే, వీరు తిరుగుబాటు చేసేవారే. హృదయం గాయపడుతుంది కదండి ఎవరైనా మన మీద తిరుగుబాటు చేస్తే, అది కూడా బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు తిరుగుబాటు చేశారనుకోండి ఎలా ఉంటుంది. ఎహెస్కేల్లో ఇచ్చిన దర్శనంలో మాట్లాడుతున్న దేవుడు నేటికి వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. దీన్ని ఇలా గురించి యెషయా గ్రంథాన్ని మీరు చూడగలిగితే మొదటి అధ్యాయంలో ఆ ఆవేదన, ఆ బాధ మాటలలో ఎంతగా ప్రస్ఫుటం అవుతుందో స్పష్టంగా వినబడుతుందో చూడండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా ఇస్రాయేలీయులేనండి, ఒకనాడు బానిసలుగా ఐగుప్తు దేశంలో పడి ఉన్న వాళ్ళని సారథిగా నిలిచి అనేక మంది రాజులను ఓడిస్తూ ఈ దేశానికి చేరుకున్నారు, కనాను దేశానికి చేరుకున్నారు. కనానులో ఉన్న అనేక జాతులను రాజు లేకయే వాళ్ళు వెళ్ళగొట్టేశారు. నిజంగా ఇస్రాయేలీల పేరు చెబితే ప్రపంచ దేశాలు గజగజ గజగజ వణికేలా చేశాడు. ఇప్పటికీ టెక్నాలజీ అంటే ఇజ్రాయేలీలదే, అంత గొప్పవాళ్ళని చేశాడు. ప్రపంచంలో ఇజ్రాయేల్ దేశాన్ని కదిలించాలంటే భయపడిపోయే పరిస్థితి తెచ్చాడు. స్టిల్ ఇప్పటికీ అండి టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రపంచ దేశాలు ఎక్కడా లేదండి. ఎక్కడా ఏమండి, నాసాలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ ఎక్కడ గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలంతా యూదులేనండి, వాళ్ళేనండి. ఎంత గొప్పవాళ్ళని చేస్తే వాళ్ళు ఏం చేశారట, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇస్రాయేల్కు తెలివి లేదు నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయన్ను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయచు మీరెలా ఇంకనూ కొట్టబడుదురు. పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తున్నారటండి, తిరుగుబాటు చేస్తున్నారటండి, ఇంకా తిరుగుబాటు చేస్తున్నారటండి. అలాంటి వాళ్ళని వదిలేయచ్చు కదండి, నాశనం చేయొచ్చు కదండి, కానీ ఆయన కాపాడుకోవాలనే అత్తాపత్రయం మీరు చూసారా? మీలో ఎవరైనా సేవకులుంటే, వాక్యం చెప్పే నాయకులుంటే, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, లెక్చరర్స్, మనకి ఈ మనసే ఉండాలండి. ఎలాగైనా వారిని కాపాడాలి, తిరుగుబాటు చేసేవారిని కూడా కావాలనుకునే మనసు ఉండాలి, అది దేవుని మనసు. ఒక తండ్రి లక్షణాలు కొడుకులో ఉంటాయంటారు, ఒక తండ్రి లక్షణాలు కొడుకులో ఉండాలి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని మరి వేరుగా ఏది చేయనేరడు అన్నాడు. చూస్తే, తండ్రిని చూస్తే తండ్రి చేసినట్టు చేస్తాడు, తండ్రిని చూడకపోతే. మీరు తండ్రిని చూస్తున్నారా? అయితే మీ తండ్రి తిరుగుబాటు చేసిన వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు. మీరు తిరుగుబాటు చేసిన వాళ్ళను ప్రేమించగలుగుతున్నారా? వీళ్ళొద్దు మాకు అనుకుంటున్నారా? అలాగైతే తండ్రి లక్షణం మీలో లేదు. మీరు మీ తండ్రికి కుమారులగునట్లు మిమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ఇదే చేస్తున్నాడు తండ్రి. నా మీద ఇప్పటికీ తిరుగుబాటు చేస్తున్న ఆ ఇస్రాయేలీల దగ్గరికి నిన్ను పంపుతాను ఎహెస్కేలు, వెళ్ళు. ఎహెస్కేలు గ్రంథం 2వ అధ్యాయము
నాలుగో వచనం నుంచి చదువుతున్నా, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఆ దర్శనములో దేవుడు మాట్లాడుతున్నాడండి ఇవన్నీ. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులున్నై ఉన్నారు. ఒకనాడు మా బ్రతుకులేంటి, దేవుడు ఎంత గొప్ప స్థానానికి తీసుకెళ్ళాడు, అలాంటి ఆయన్ను విడిచిపెట్టి ఈ బొమ్మలకు మొక్కాల, ఈ మొద్దులకు మొక్కాల, ఈ రాళ్లకు మొక్కాల, ఈ వ్యభిచారం ఏంటి, ఈ మోసాలేంటి, ఈ హత్యలేంటి, పాపాలేంటి, దేవుడు ఎంత చేశాడు మనకి అని కొంచెం కూడా వాళ్ళలో సిగ్గుపడేవాడు కనబడడం లేదట. పాపం చేయడానికి సిగ్గుపడడం లేదు, విగ్రహారాధన చేయడానికి సిగ్గుపడడం లేదు, దేవుణ్ణి దూషించడానికి సిగ్గుపడడం లేదు, దేవుణ్ణి అవమానించడానికి సిగ్గుపడడం లేదు. వారు సిగ్గుమాలిన వారును, మనలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయేమో, ఉంటాయి ఉంటాయి కనుకనే రాశాడు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులున్నాయి ఉన్నారు అంటే గుండెను అంతకంతకంతకంతకు పర్లేదు 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 పర్లేదని సర్ది చెప్పుకొని పాపం చేయడానికి గుండెను స్ట్రాంగ్ చేసుకుంటున్నారట. పర్లేదులే పర్లేదులే, ఎన్నో జరిగాయిలే ఎన్నో జరిగాయిలే ఎన్నో జరిగాయిలే. ఈరోజు ప్రపంచ పరిస్థితి అదే, బాగా డబ్బు ఉంది, బాగా పలుకుబడి ఉంది, బాగా అధికారం ఉంది, కానీ కరోనా వచ్చి మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోతున్నారు. మనిషికి ఇప్పటికీ సిగ్గులేదండి, మేము కరోనాని జయించాం, ఎవడైనా ఒకళ్ళిద్దరు కరోనాని జయించామని రోగం నుంచి బయటపడి మేము కరోనాని జయించాం. ఏంటి పేషెంట్లు డ్యాన్సులు, ఏదో ఒకచోట వైజాగ్లో డ్యాన్సులు వేశారంటే కాదు, ఇక అందరూ అదే మొదలుపెట్టారు. అందరూ వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు కదా. అంటే ఏం చేస్తున్నారు, ఇలాంటి వైరస్లు ఎన్ని చూడలేదు మా జీవితంలో, ఇలాంటి వైరస్లు ప్రపంచం ఎన్ని చూడలేదు, ఎన్నింటిని జయించలేదు, ఇది మాకు ఒక లెక్క. అంటే ఎన్ని దెబ్బలు కొట్టినా గుండెను కఠినం చేసుకుంటావా, నిన్ను చంపుకోవడం ఇష్టం లేక ఆయన కొందరితో విడిచిపెడుతుంటే నీకు ఆయన ప్రేమ అర్థం కావటం లేదు. ప్రపంచాన్ని ఒకేసారి తుడిచేసే రోజు ఉంది, ఆ రోజు వస్తే నువ్వు మిగలవు. కఠినం చేసుకుంటున్నావు గుండెని మారకుండా, ఇంకా మారవా, మార్పు అనేది రాదా నీకు. ఎన్నాళ్ళు మారకుండా దేవుణ్ణి దూషిస్తూ ఇంకా నీ గుండెకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకుంటూ నీ మనసు చేత నువ్వు మోసపోతూ నీ బ్రతుకునేందుకు బుగ్గిపాలు చేసుకుంటావు. గుండెను కఠినం చేసుకుంటున్నారట వాళ్ళు, కఠిన హృదయులై, వాళ్ళు కఠిన హృదయులైపోయారు. వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను సేవకులరా, మీరు మీరు జాగ్రత్తగా వినండి. మనం ఎవరి మధ్యకి వెళతామంటే కఠిన హృదయులైపోయిన వారి మధ్యకు వెళ్ళాలి. వాళ్ళే ఉన్నారు ప్రపంచంలో, వారు కఠిన హృదయులై ఉన్నారు, వారి మధ్యకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వాడు ఎవరన్నమాట, తిరుగుబాటు చేసేవాడే, దేవుని మాట వినడువాడు, ఇది దేవుని వల్ల వచ్చిందంటే నమ్మడువాడు, పట్టించుకోడువాడు, వారు తిరుగుబాటు చేయువారు. గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నువ్వు తెలియచేయి, ఎందుకంటే వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలా సెలవిస్తున్నాడని నీవు వారికి. వాళ్ళు వినినను వినకపోయినను, సేవకుడు ఏం చేయాలి తెలుసా, వినినను వినకపోయినను, వినినను వినకపోయినను చెప్పేయి. వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలియాలి. వాళ్ళెవరు, ఇశ్రాయేలీయులంటే చెరలోనికి వెళ్ళిపోయారు. దేవుడు వారి మధ్య కూడా ఒక మంచివాడిని తీసుకొచ్చాడు. మంచివాళ్ళు ఎందుకు చెరలోకి వెళ్ళారు అనుకుంటున్నారా, మంచివాడికి ఎందుకు కష్టాలు వచ్చాయనుకుంటున్నారా. ఏమన్నా మంచివాడు కూడా జైలుకి వెళ్ళాలి, యోసేపు మంచివాడు జైలుకి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడికి వెళితే కొంతమందిని మార్చాలి. మంచివాడు కష్టాల్లోకి వెళ్ళాలా, బానిసగా వెళ్ళాలా, వెళ్ళాలి. యోసేపు వెళ్ళాడు ఐగుప్తుకి, ఎందుకంటే ఆ తర్వాత రాబోయే కరువులో ఇశ్రాయేలీయులను కాపాడడానికి. ఇక్కడ కూడా ఈ చెరలోనికి, బబులోని చెరలోనికి మంచివాళ్ళు కూడా వెళ్ళారు. ఆ మంచివాడు యెహెజ్కేలు, యెహెజ్కేలు కూడా ఎందుకు వెళ్ళాడు, తిరుగుబాటు చేయు జనుల మధ్యకు ఒక యాజకుడు కూడా, ఒక సేవకుడు కూడా ఎందుకు వచ్చాడు. దేవుడు చేసినటువంటి ప్లాన్ అది, మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని జనులు తెలుసుకున్నట్లు వాళ్ళు విన్నా వినకపోయినా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నువ్వు వెళ్ళి ప్రకటించు. అంటే ఈ ప్రపంచంలో విన్నా వినకపోయినా దేవుని పక్షాన ఒక క్రైస్తవుడు ఉన్నాడని గొంతు చించుకొని అరవాల్సిందే నువ్వు. జయశాలి గారు అందుకేనండి 72 ఏళ్ళు ఆయన వయసు. నిజంగా డెడికేషన్ చూస్తుంటే, ఆ ప్యాషన్ చూస్తుంటే,
కొన్నిసార్లు సిగ్గనిపిస్తుందండి, వారానికి రెండు సార్లు ఆయన ప్రసంగాలు చేస్తూ, ఏమండి ఎవ్రీ డే క్లాసులు, బైబిల్ క్లాసులు, ప్రతిరోజు బైబిల్ అనేది వాక్యం అనేది లేకుండా గడవదు. 72 ఏళ్ల వయసులో ఆయన వాక్యం చెబుతుంటే ఆయనకున్నటువంటి ఆ ప్యాషన్కి, ఆ డెడికేషన్కి అండి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనం ఒకరోజు వాక్యం చెబుతాం, ఒకరోజు చెప్పాం. ఇప్పుడు పరిస్థితి నాకైతే లాక్డౌన్ వచ్చిన తర్వాత వారానికి ఒకసారి మీ ముందుకు వస్తున్నాం, అంతకుమించి ఇక వారం మిగిలిన వారం అంతా వాక్యం లేదు. కానీ వినినను వినకపోయినను ఆ జనుల మధ్య దైవజనుడు ఒకడున్నాడు తెలియాలి, దేవుని పక్షాన ఒక మనిషి ఉన్నాడు తెలియాలి, క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు ఉన్నాడు తెలియాలి. అందుకే మనం చెప్పాలి ఇలా అన్నాడని. మళ్ళీ ఏమండి తెలివి తక్కువగా, చాలామంది తెలివి తక్కువ పనులు చేస్తుంటారు. యుక్తి ఉండాలి, మనం ఉన్నామని తెలియాలి, చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. చాలామంది ఇవి చూసుకొని దీనిని సరిగా అర్థం చేసుకోకుండా మా దగ్గరకు రావద్దు, లేదా పలానా హైందవ దేవాలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ మీ కరపత్రాలు పంచకూడదు, అక్కడ మీ బైబిళ్ళు పంచకూడదు, అక్కడ సువార్త చెప్పకూడదని చట్టం ఒకటి చేశారు. క్రొత్త నిబంధన వచ్చరికి చట్టాన్ని గౌరవించి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు మాధ్యమాలు వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది, సామాజిక మాధ్యమాలు. నువ్వు వాళ్ళింటి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఆ రోజు హెస్కేలు ఇస్రాయిలీల మధ్యకి వెళ్ళాడు, ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు హైందవ సోదరుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, ఓకే, యుక్తిగా వెళ్ళాలి. హెస్కేలు చెప్పాడు కదండి, విన్నా వినకపోయినా చెప్పమన్నాడు కదండి అని హైందవ సోదరులు వద్దన్నా కొన్ని ఏరియాలకు వెళ్ళిపోయి మన వాళ్ళు తనులు తింటున్నారు. హెస్కేలుకి ఏ పరిస్థితుల్లో చెప్పాడు, ఎవరి మధ్యకి వెళ్ళమన్నాడు, మనకు వచ్చేసరికి ఏం చెప్పాడు, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోలేదా, మీ పాద ధూళి దులిపి వెనక్కి వచ్చేసేయండి, మీ పాద ధూళి దులిపి వచ్చేయండి. పోనీ అది కూడా ఒకసారి చూస్తారా చూడండి, మీకు చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. మత్తయి సువార్త 10:14 10:14 ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండానే ఎడల మీరు ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోనప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణము గతి కంటే సుదమ గుమర్ర ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా ఈ దినములలో మిమ్మల్ని చేర్చుకొని వారి ఇంట మీరు పాదధూళి దులిపేసి వచ్చేయండి, పట్టణంలో పాదధూళి దులిపేసి వచ్చేయండి. కానీ వారు వినినా వినకపోయిన ప్రకటన మాత్రం ఆగకూడదు. ఈరోజు లాక్డౌన్, చర్చిలు ఓపెన్ చేసి అనేక మందిని కూర్చోబెట్టే పరిస్థితి లేదు, కానీ ప్రకటన ఆగలేదు. ఆన్లైన్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ప్రకటన ఆగలేదు. అంటే నువ్వు ఏ విధముగానైనా ప్రకటన ఆపకూడదు. వద్దన్న వాళ్ళు ఇంటికి వెళ్ళొద్దు, కానీ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు క్రియేట్ చేసుకోవచ్చు. కనుక ఆ రోజు హెస్కేలుకు ప్రవక్తకు చెబుతూ ఇజ్రాయేలీల మధ్యకు పంపుతున్నాడు గనక, నాయన వాళ్ళు వినినను వినకపోయినను వారి మధ్య ప్రవక్త ఒకడు ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని నీవు వారికి ప్రకటించవలెను. తర్వాత నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. ఎక్కడ తిరుగుతున్నాడట? బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుతున్నావు. బ్రహ్మదండి చెట్టు తెలుసు కదా మీకు, దాని నిండా ఉంటాయండి ముళ్ళు, పట్టుకోవడానికి వీలు లేకుండా భయంకరమైనటువంటి చెట్లు అండి. బ్రహ్మజముడు అంటాం మనం. ఏమండి ఆ పిక్చరు తెర మీద చూపిస్తాం, ఆ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, దాని ముళ్ళు పట్టుకోవడానికి వీలు లేదండి, ఆకు అంత భయంకరంగా ఉంటుంది. తర్వాత ముండ్ల తుప్పలు అంటే యెహెస్కేలు ఎక్కడో అడవులలో ముండ్ల తుప్పల్లో తిరుగుతున్నాడని కాదండి, అక్కడున్న మానవుల క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ బ్రహ్మదండి చెట్లు తర్వాత ముండ్ల తుప్పలు అనగానే మనుషులేనండి, మనుషుల క్యారెక్టర్. ఎందుకంటే దేవుడు బైబిల్లో అనేక సందర్భాలలో మనుషులను కొన్ని జంతువులతో పోల్చాడు, కొన్నిసార్లు అంటే కొన్ని సందర్భాల్లో జంతువులతో, కొన్ని సందర్భాల్లో మొక్కలతో పోల్చాడు. ఇదిగో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడెను, ఉపమానం, 3 ఏండ్లు దాని పండ్లు వెతకవచ్చాను, ఏమీ దొరకలేదు, ఎంతకీ ఈ చెట్టు ఏది? మనిషి మన గురించి చెప్తున్నాడు. కనుక అంజూరపు చెట్టు అండి, అంజూరపు చెట్టే అనకండి మనిషి. ఈ బ్రహ్మదండి చెట్లు ముండ్ల తుప్పులు అనగానే చెట్ల గురించి, ముండ్ల తుప్పుల గురించి మాట్లాడడం లేదు. వాళ్ళ మనస్సులు ముండ్ల తుప్పల వంటివి, వాళ్ళ బ్రతుకులు ముండ్ల తుప్పల వంటివి, వాళ్ళ మార్గాలు ముండ్ల తుప్పల వంటివి,
వాళ్ళ మనస్తత్వాలు ముండ్ల తుప్పల వంటివి, చాలా డేంజర్. ఎటు పోయినా గుచ్చుకుంటాయి, ఎటు అడుగు వేసినా గుచ్చుకుంటాయి. ముండ్ల తుప్పలు చూడండి, ఒకసారి మీరు ప్రయత్నించండి. ఆ ముండ్ల తుప్పల్లోనికి దూరితే వీపును గుచ్చుకుంటుందో, కాళ్ళకు గుచ్చుకుంటుందో, చేతులకు గుచ్చుకుంటుందో, ముఖాన్ని గుచ్చుకుంటుందో, ఎటు కదిలినా గుచ్చేసుకుంటుంది. మనుషుల మధ్యకి వెళితే కొంతమంది ఉంటారండి, ఏం మాట్లాడినా ఎటు మాట్లాడినా వేసేస్తుంటారు మనకి లంకె గొళ్ళెం. వాళ్ళు మాటల్లో ముళ్ళు ముళ్ళు లాంటి వాళ్ళు, కొంతమంది క్యారెక్టర్లో ముళ్ళు లాంటి వాళ్ళు. అసలు ఈ మనుషులే ముండ్ల క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు ముళ్ళు. నువ్వు అలాంటి మనుషుల మధ్యకి నిన్ను పంపుతున్నాను. అదే మతీయ సువార్తలో అయితే 10:16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. మనుషుల మధ్యకు, తోడేళ్ల మధ్యకు ఏమండి, గొర్రెలు వెళితే ఎలా ఉంటుందో ఈ మనుషుల మధ్యకు మీరు వెళితే ఎలా ఉంటుంది అన్నాడు. అంటే ఈ తోడేళ్ళు ఎవరు? మనుషులు. ఎహెస్కేలు గ్రంథంలో ముండ్ల తుప్పలతో పోల్చాడు. వాళ్ళు ఇశ్రాయేలీలేనండి, అక్కడ కూడా ఇశ్రాయేలీల గురించే మాట్లాడుతున్నాడు. 10 మంది తన శిష్యులను ఇద్దరిద్దరుగా పంపుతున్నప్పుడు కూడా, ఇదిగో తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను. అంటే ఈ ఇశ్రాయేలీల క్యారెక్టర్ ఎలాంటిదనమాట? క్రూరమైన తోడేళ్ళు, బ్రహ్మదండి చెట్ల లాంటి వాళ్ళు, ముండ్ల తుప్పల లాంటి వాళ్ళు. అప్పుడప్పుడు మాట్లాడుతూ అంటుంటాం, అబ్బాబ్బా రేగి కంప అండి, దాన్ని కదిలించకండి అంటారు. ఏ కంపట? రేగి కంప. చూసావా, దేవుడైనా వాడింది, మనం కూడా వాడుతుంటాం. అమ్మో రేగి కంప. కొంతమంది అంటారు, ఇదిగో ముళ్ళ చెట్టు మీద చీర ఆరేసావు, ఏం చేయాలి? జాగ్రత్తగా తీసుకో, లాగితే ఏమవుతుంది? చీర జినుగుతుంది అంటారు. ఇంతకీ ఇది దేని గురించి వాడాడు చెప్పండి? మనిషి గురించే. ముండ్ల తుప్ప మీద, ముండ్ల కంప మీద చీర ఆరవేసావు, దాన్ని జాగ్రత్తగా లాక్కు అంటారు పెద్దలు. ఇంతకీ ముండ్ల తుప్ప అని దేని గురించి మాట్లాడారు? మనిషి గురించే కదా. కనుక ఒక విషయంలో ఎవరి దగ్గర ఇరుక్కుపోతే జాగ్రత్తగా అక్కడి నుంచి నువ్వు బ్యాక్ అయిపోవాలి, జాగ్రత్తగా తప్పించుకోవాలి. దాని గురించే సందర్భం. ఇక్కడ రేగి కంప అని ఎవరినైనా అన్నా, ఇదిగో ముండ్ల తుప్ప మీద బట్ట ఆరేసిన జాగ్రత్తగా లాక్కోవాలి అన్నా, నువ్వు రెండు సందర్భాల్లో మనుషులు ఉద్దేశించే. దేవుడు కూడా వాళ్ళు ముండ తుప్పలు లాంటి వాళ్ళు, బ్రహ్మదండి చెట్ల వంటి వారు. తేళ్ల మధ్య నివసించుతున్నావు అంటే ఇంకా ఇక వృక్షశాస్త్రం అయిపోయింది. ఇప్పుడు జంతుశాస్త్రానికి వచ్చాడు. వృక్షశాస్త్రం పోల్చడం అయిపోయింది జంతుశాస్త్రం. తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకము. అంటే ఈ తేళ్ళు ఎవరు? ఆ జనులే తేళ్ల వంటి క్యారెక్టర్. ఆ తేళ్లకు నువ్వు భయపడకు, ఆ జనులకు భయపడకు, వారి మాటలకు నువ్వు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనక వారికి, అంటే ఎలాంటి క్యారెక్టర్ ఉన్న మనుషుల మధ్య అయినా సేవకుడు ధైర్యంగా ఉండాలి. సేవకుడు భయపడకూడదు. దేశాలి గారిని చూస్తుంటే ఆయనను గురించిన కొన్ని ఇంట్రడక్షన్లు మన వాళ్ళు వేస్తూ ఉంటారు వీడియోలు, ఆ వీడియో కూడా ప్లే అవుతుంది. పోలీసు వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పెన్నల కోడ్ కానీ, నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ బైబిల్లో రాయబడిన చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఇది సుందర 20వ శతాబ్దంలో పుట్టబట్టే. అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కాని ప్రభు గురించి కాని ఎవడైనా, ప్రధాని కాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాని, ప్రభుత్వం కాని, యేసు జోలు పొస్తే పిడి సుందర్రావు సహించడం. నేను ఎవ్వడికి భయపడను, ఎవ్వడికి భయపడను. రాజ్యం తప్పు చేసిన, న్యాయమూర్తులు తప్పు చేసిన, అధికారులు తప్పు చేసిన, ప్రధానమంత్రి తప్పు చేసిన, ముఖ్యమంత్రి తప్పు, ఐ డోంట్ కేర్. నేను ఎవరిని లెక్క చేయను, అందరినీ హెచ్చరిస్తాను. ఆయన అంటున్న ఇంట్రడక్షన్ చూస్తుంటే రోమాలు నెక్కబుడుస్తాయండి. ఎందుకు? అలాంటి నువ్వు భయపడకూడదు. ఎందుకండి? ఎందుకు భయపడాలండి? క్రైస్తవుడిగా మనం ఎప్పుడు భయపడకూడదండి, దేనికి భయపడకూడదండి. ఎందుకంటే మనతో ఉన్న ఆయన లోకంలో ఉన్న అందరికంటే, ఉన్న వాళ్ళందరికంటే శక్తిమంతుడు, బలవంతుడు. బలవంతుడైన దేవుడైన ఆయన మనతో ఉన్నప్పుడు ఎవరికండి భయపడాలి? ఎవరికి భయపడాలి? అందుకే ఐ డోంట్ కేర్ అని జయశాలి గారు అంటున్న మాటలలో ఆ విసురుంద చూసారా? ఆ అది అతిశయం. దేవుడు, దేవుణ్ణి తెలిసినవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఆ అతిశయంతో ఉంటాడు. ఏమంటున్నాడు చదవండి తర్వాత. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను
నేను సెలవిచ్చిన మాట నీవు తెలియజెప్పుము నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక్క నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుమనెను. వాట్ ఎ వండర్ఫుల్ డైలాగ్ అండి, పంచ్ డైలాగ్ అంటారు చూసారా. అలాగిచ్చాడు. చాలామంది ఎగ్జామ్ రాశారు. ఎందుకు మీరు ఎగ్జామ్ రాశారు? ఎగ్జామ్ వ్రాసి యూనివర్సిటీ పట్టా పొందాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి మాట చాలా జాగ్రత్తగా వినండి. వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజింపుము అనెను. వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక అన్నాడు. అదేంటండి, ఎహెస్కేలు మంచోడే కదా, యాజకుడే కదా, వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు ఈయన ఎందుకు చేస్తాడు అని మీకు డౌట్ రావచ్చు కదా. వాళ్ళు అనేక విషయాలు తిరుగుబాటు చేశారు, రైటే. ఇప్పుడు దేవుడు చెప్పమన్న మాట ఉందే, ఆ మాట ఏ కారణం చేతైనా చెప్పడం మానేయడాన్నే తిరుగుబాటు చేయడం అంటున్నాడు దేవుడు. కావాలంటే మళ్ళీ పరిశోధనగా చదువుకోండి. వారు తిరుగుబాటు చేసినట్టు నువ్వు చేయి మాకు. అంటే ఏంటి? నేను చెప్పాను, నువ్వు చెప్పడం మానేసావా? నేను చెప్పిన ఈ మాటను ప్రజల మధ్యకు వెళ్ళి చెప్పడం నువ్వు మానేసావా? ఏ కారణం చేతైనా భయపడో, లేదా బద్ధకించో, లేదా మరొకటో. చాలామంది ఉంటారండి, వాక్యం చెప్పాలి వాక్యం చెప్పాలి వాక్యం చెప్పాలి వాక్యం చెప్పాలి, మాకు క్లాసు లేదు మాకు క్లాసు లేదు మాకు క్లాసు లేదు మాకు క్లాసులు ఇవ్వటం లేదు మాకు ప్రసంగం ఇవ్వటం లేదు. కానీ అసలు మీటింగ్ జరిగినప్పుడు లేదంటే సువార్త కార్యక్రమాలు ఉన్నప్పుడు సువార్త చెప్పడానికి రమ్మంటే రకరకాల కారణాలు. ఇప్పటికీ చాలామందికి అండి ఇంట్లో జరగట్లేదు భయం, ఇప్పటికీ చాలామందికి అండి ఎలా బ్రతుకుతామని భయం, ఇప్పటికీ చాలామందికి ఏం తింటామో భయం, ఏం కట్టుకుంటామో భయం, ఎలా గడుస్తుందో భయం, పెళ్ళాం ఏమంటుందో భయం. క్రైస్తవులు మనవాళ్ళు, వాక్యం నేర్చుకునేవాళ్ళు, ఇప్పటికీ భార్య పిల్లలకు అన్నీ ఇవ్వకపోతే ఏమంటుందో భయం. దేవుని కోసం ఏం త్యాగం చేసినా భార్యకి తక్కువ చేయకూడదు, పిల్లలకు తక్కువ చేయకూడదు, ఇంట్లో తక్కువ చేయకూడదు. సువార్త పనికిరారు చాలామంది, ఎందుకంటే భయం 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 అన్నిటికీ భయం. క్లిష్టమైన పరిస్థితులలో కఠినమైన పరిస్థితుల్లో సమాజంలోకి వెళ్ళి ప్రకటించాలి అంటే భయం. అన్నిటికీ భయపడుతూ క్లిష్టమైన సందర్భాల్లో రారు. కానీ మాకు అధికారం ఇవ్వలేదు, మాకు పెత్తనం ఇవ్వలేదు, మాకు క్లాసులు ఇవ్వలేదు, మాకు ప్రిన్సిపల్ ఇవ్వలేదు, మాకు కోఆర్డినేటర్ ఇవ్వలేదు, మాకు లెక్చరర్ ఇవ్వలేదు. ఏ విషయంలోనైనా వాళ్ళు తిరుగుబాటు చేశారు, నువ్వు తిరుగుబాటు చేయకు. ఏఎస్కేలు సేవకుడా, నువ్వు చెప్పడం మానేసావంటే తిరుగుబాటు చేస్తున్నావు. ప్రవక్త అంటే ప్రకటించకుండా మానకూడదు, సేవకుడు అంటే చెప్పకుండా మానకూడదు. లాక్డౌన్లో ప్రసంగాలు లేవని చాలామంది హాయిగా ఉన్నారేమో, వాక్యంలో వాక్యం చెప్పే అవకాశం అవసరమే లేదనుకుంటున్నారా? తిరుగుబాటు చేయకండి. తిరుగుబాటు వాక్యం నేర్చుకొని కూడా ఎక్కడ చెప్పడానికి వెళ్ళని వాళ్ళని చెప్తున్నాను. మాకు బైబిల్ బాగా తెలుసు అనుకొని చెప్పుకుని ఒక్కరికి కూడా వాక్యం ప్రకటించకుండా తిరుగుతున్నారే వాళ్ళకి మాట. చాలామంది ఉన్నారు మనలో అలాంటి వాళ్ళు. నువ్వు నేర్చుకున్నది ఎవరికి చెప్పడం లేదా? అబద్ధం ఆడడమే పాపం కాదండి. జయశైలి గారు మాకు నేర్పింది ఏమిటంటే, మేము తొలినాళ్ళలో యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మాకు పడిన మాటలు ఇవే గుండెల్లో, అబద్ధం చెప్పడమే పాపం కాదు నాయన, నిజం తెలిసి చెప్పకపోవడం పాపం, నిజం తెలిసి కూడా చెప్పకపోవడము పాపమే, అది కూడా పాపమే. నీకు జ్ఞానం తెలిసింది, వాక్యం తెలిసింది, ప్రపంచంలో అసత్యం రాజ్యమేలుతుంది. నువ్వు వాళ్ళ మధ్యకి వెళ్ళు. ఎందరో ప్రజలు తిరుగుబాటు చేశారు, దేవుని పక్షాన వాక్యం తెలుసుకున్నావు కదా, నువ్వు వాళ్ళ మధ్యకి వెళ్ళు. వాళ్ళు తిరుగుబాటు చేశారు నా మాట వెనక, వదిగో సకల సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నేను చెప్పాను, మీరు వెళ్ళడం లేదు. మీరు కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళే కదా. వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు మీరు చేయొద్దు అన్నాడంటే, ఆయన మాట ప్రకటించకుండా ఆగిపోయిన ప్రతి ఒక్కరికి మాట, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్న ఈ మాట ఉందే, అది ఎవరు వినడం లేదో, ఎవరు చేయటం లేదో, సువార్త కార్యక్రమాల్లో ఎవరు లేరో వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడిన మాట. వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయకు, నువ్వు చేయకు, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుమని, నేనిచ్చు దాన్ని భుజించు, నేనిచ్చు దాన్ని భుజించు. ఏమిస్తాడైనా, ఏమిస్తున్నాడు చూడండి, భుజించాలన్నాడు. భుజించాలి అంటే నీ ఒంటికి పట్టాలి, అది నీ ఒంటికి పట్టాలి. వాక్యం అంటే ముక్కును ఉదేయడం కాదు, వాక్యం అంటే ఏదో చదివేసేసి పరీక్షలో రాసేసి సర్టిఫికేట్ వచ్చిందనడం కాదు, వాక్యం అంటే ఏదో కాదు, నువ్వు దానిని భుజించాలి. చాలామంది అంటుంటారులేండి, అనర్గళంగా సబ్జెక్ట్ చెప్పేస్తుంటే అబ్బా ఆ సబ్జెక్ట్ నవ్వులేశాడండి అంటారు.
నవ్వులేశాడంటే అది నరనరాలకు వెళ్ళిపోయింది, కణకణానికి వెళ్ళిపోయింది, బాడీకి పట్టేసింది. వాక్యం కూడా నీ బాడీకి పట్టాలి. ఏమంటున్నాడు? దానిని భుజించుమనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని నా ఒక చెయ్యి నా ఎద్దుకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపట్టను వెలుపట్టను వ్రాయబడినదై ఉండెను. అందులో ఏముందట? మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. నాయన నేను ఇస్తున్న ఈ చిన్ని పుస్తకం భుజించేయి అంటే నీకు వచ్చేయాలి. కంఠత అంటారు చూసారా, అసలు ఆ మాట తప్పండి. కంఠత అంటే గొంతులో పెట్టుకోవడం. కంఠత వచ్చేయాలి, కంఠత వచ్చేయాలంటే వాడు బైహార్డే చేస్తాడు. కంఠత అంటే బైహార్డ్, బైహార్డ్ కాదు, నీ మస్తిష్కంలో అది నీ నీ దైనందిన జీవితంలో వాక్యం అనేది అలా వచ్చేయాలి. కొంతమంది పెద్దవాళ్ళని గమనిస్తానండి, సహజంగా పెద్దవాళ్ళని ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ అడగండి. ఆడవాళ్ళు అయితే నేను చిన్నోడా వాడు చిన్నోడా అన్నాం అనుకోండి, నేను 2 నెలల పిల్లాడివి నువ్వు, నేను వేసుకుని వెళ్ళినప్పుడు మా వదిన కడుపుతో ఉంది అంటే నువ్వు పెద్దోడివి వాడు చిన్నోడు బా. 2 నెలల టైంలో ఆమె గర్భవతిగా ఉంది, నా బిడ్డ 2 నెలల టైంలో నేను వెళ్ళాను. ఎప్పుడో 35 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం జరిగిన వాటిని కొంతమంది డేట్లతో సహా గుర్తుపెట్టుకుంటారండి పెద్దవాళ్ళు. వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, పిల్లలప్పుడు, వాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు, వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు, వాళ్ళ లైఫ్లో సంఘటనలు కావచ్చు, ప్రతి దానిని బిట్టు బిట్టు పిన్ టు పిన్ మాట్లాడేటువంటి వాళ్ళు వాక్యం దగ్గరికి వచ్చేసరికి అసలు ఈ పూట చెప్పింది సాయంత్రానికి గుర్తుండదండి చాలామందికి. ఎందుకు? భుజించట్లేదు, తినడం లేదు, లోపలికి వెళ్ళడం లేదు. వాక్యం వెళ్ళిపోవాలి. ప్రతి చెత్త కాదు. రాజకీయాలు కొంతమంది మాట్లాడతారు, బంధువుల గురించి కొంతమంది మాట్లాడతారు, లోకంలో ఉన్న వార్తలన్నీ మాట్లాడతారు, వాక్యం మాత్రం మనసులోకి వెళ్ళచ్చు చాలా మందికి. ఏహెస్కేలుకు గ్రంథం ఇచ్చాడు, ఇదంతా దర్శనంలో జరుగుతున్నది చూడండి. నాయన ఇదిగో ఇది భుజించే, లోపట వెలుపట లోపట వెలుపట లోపట వెలుపట రాతే ఉందట ఆ పుస్తకం మీద. ఏముంది ఇంతకీ దాని సారం ఏమిటంటే, మహావిలాపము, విలాపము అంటే ఏడుపు, విలాపము అంటే ఏడుపు. విలాపవాక్యములు యిర్మీయా గారు రాశారు, అంటే వాళ్ళ ఏడుపు వాక్యాలు, ఏడుపు కీర్తనలు అవన్నీ, వాళ్ళ కష్టాలలో వాళ్ళ ఏడుపుతో రాసిన వాక్యాలు అవన్నీ కూడా. విలాపము అంటే ఏడుపు, మనోదుఃఖము రోదనము, మనోదుఃఖము రోదనము అంటే వారికి సంభవింపబోయే ఆ భయంకరమైన కష్టాలను గూర్చి ఆయన చెప్పబోతున్నాడు, ఎహెస్కేల్ చేత చెప్పిస్తున్నాడు. అది మహారోదనము మనోదుఃఖము రోదనము అని అందులో వ్రాయబడి ఉండెను. దర్శనములో ప్రారంభములో దేవుని యొక్క దివ్యమైన రూపము, ప్రభావవంతమైన ఆయన స్వరూపము, ఆయన స్వభావాన్ని, ఆయన లక్షణాలను, ఆయన పరిపాలనను, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ఉన్నత స్థితిని ప్రతిబింబించేలా కలిగిన ఆ దర్శనములో, ఆ ప్రారంభములో చూపించిన రూపాలను బట్టి మనము గత పాఠం చెప్పుకుంటే ఇక ఆ దర్శనములో ఏం చెబుతున్నాడు అన్న మాటలు ఇదిగో ఈ గ్రంథములు ఈ సబ్జెక్టులో ఈ 2వ అధ్యాయంలో మనం ఆలోచిస్తూ ఉన్నాం. అప్పటికే తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీల మధ్యకు మరింత వాక్యము తీసుకువెళ్ళడానికి ఎహెస్కేలును సిద్ధపరుస్తున్నట్లుగా ఈ దర్శనములో మనము చూడగలము. ఇక ఏం చెబుతున్నాడో, ఏమేమి వ్రాయబడి ఉన్నాయో మనం అర్థం చేసుకునే సందర్భాలను పక్కన పెట్టి దర్శనములుగా అర్థం కాని సందర్భాలుగా ఉన్న ప్రతిదాన్ని ఈ గ్రంథంలో వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు ప్రార్థించండి మా కొరకు, మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. జయశాలి గారు మహాకార్యక్రమాన్ని చేపట్టారు మోదవలసలో, మరి ఆర్థికంగా మీరు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎందరో ఇప్పటికే చేశారు, ఇంకను సహాయం చేయాలనుకున్న వాళ్ళు మరి జయశాలి గారి అకౌంట్ నంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. PA2D డైరెక్టర్ జీవనబాబు గారిని కాంటాక్ట్ చేయండి, అకౌంట్ నంబర్ తీసుకోండి, మీ సహాయాన్ని అందించండి. ఆ మహాకార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి, జయశాలి గారి కొరకు, జాయింట్ డైరెక్టర్స్ అనయ్యలు ఇద్దరి కొరకు, డిప్యూటీ డైరెక్టర్స్ కొరకు, ప్రిన్సిపల్స్ కొరకు, లెక్చరర్స్ కొరకు, కోఆర్డినేటర్స్ కొరకు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కొరకు,
ప్రతి ఒక్కరి నిమిత్తం మీరు ప్రార్థించాలని కోరుతూ మరి ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎహెస్కేలు గ్రంథంలో ఉన్నటువంటి అనేక దర్శనాలను గురించి మనం ఆలోచన చేద్దాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, మీ మాటలు ఎంత ఉన్నతమైనవి. నేటి దినాలలో మరలా మీ దర్శనం కావాలని, ఏదో వాక్యము మీ దర్శనం ద్వారా మాకు తెలియాలని మేము ఆశించుటలేదు. ఎందుకంటే అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం 66 గ్రంథాలలో నిక్షిప్తం చేసి మాకిచ్చారు. ఎందరో ఈ మహాజ్ఞానములు ధర్మశాస్త్రములు జ్ఞానులు కావడము లేదు, కానీ దర్శనం కోసం ఎదురు చూస్తూ మోసపోతున్నారు. అలాంటి ప్రపంచానికి కనువిప్పు కలగాలని వ్రాయబడిన దర్శనాలను లేఖనములను బట్టే వాక్యముతో వాక్యము సరిచూసుకుంటూ విభజించుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. అందుకు మీరు సహాయకులుగా నిలిచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యము ఆయుషు దయచేయండి. ప్రసన్న నేను జాన్సన్ నేను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. నాయన దీవించండి తండ్రి. మరి మీ కుమారుడు రవి గారికి, ఆరోన్ అన్నకు, అలాగే పద్మచారి గారికి మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఎంతమంది అయితే సహోదరులు సహోదరులు ఆర్థికంగా చితికిపోయారో ఈ లాక్డౌన్ వలన, తండ్రి మీ పిల్లలను మీ చేతికి అప్పగిస్తున్నాం. తండ్రిగా మీరుండగా మాకు ఏ లోటు కలగదని మాకు తెలుసు. మీ చిత్తమైతే మరలా మంచి వాక్యంతో మేము కలుసుకునే భాగ్యం మాకు దయచేయండి. చేరివచ్చిన లేదా ఈ నెట్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి కష్టాలను, వారి నష్టాలను మీరు తీర్చండి. వారి కుటుంబాలను దీవించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. వందనాలు.